అందరికి నమస్కారం. ఈ రోజు మా జన ఆశీర్వాదం భాగంగా పెద్ద పంజాని మండలం రాయలపేట పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. దాదాపు 10 రోజులుగా ఇక్కడ ఈ మండలంలో తిరుగుతున్నా. ఏ మండలం పైనా, ఏ పంచాయతీ పైనా, ఏ గ్రామం పైనా నిరుపేదలకి అర్హులైన వాటి వారికి ఎవరికైనా పెన్షన్ కానీ ఇల్లు పట్టాలు రాలేదు. ఈరోజు మరీ ముఖ్యంగా రాయలపేట పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలో నిరుపేద అతని పరిస్థితి ఒకసారి చూడండి. మండల్ ఎండిఓ గారికి, పంజాని మండలం ఎండిఓ గారికి మరియు పంజాని మండలం నాయకులు గారికి సిగ్గుండాలండి. మీకు ఇలాంటి వ్యక్తికి పెన్షన్ లేదంటే మీకు సిగ్గుండాలా? మీకు పథకాలు ఎందుకు? ఎంతమందికి పథకాలు ఇస్తున్నారు? ఏ వారికి పథకాలు ఇస్తున్నారు? ఇలాంటి వ్యక్తికి పథకాలు లేరు. ఒక్కసారి ఆ తల్లి ఆవేదన చూడండి. అయ్యా ఎండిఓ గారు, పంజాని మండలం నాయకులారా, సిగ్గుందా మీకు? నడుగుతున్నా, ప్రతిరోజు దీని మీద నేను పోరాడుతున్నా, అయినా మీలో చలనలు కానీ స్పందన కానీ లేదు. ఇలాంటి వ్యక్తికి పెన్షన్ ఇకపోతే ఎందుకు మీరు నాయకుల? మీరు ఒక నాయకుల, రండి వచ్చి ఈ ఊరిని సందర్శించి ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇచ్చి ఆదుకోమని ఆ తల్లి ఆవేదన చూడండి. ఒక్కసారి పెద్ద ఆయన చూడండి, లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఎండిఓ గారు, అయ్యా మండల నాయకులారా, ఈ ఊరిని సందర్శించారా లేదా ఒకసారి చూడండి. ఈ పెద్ద ఆయన పరిస్థితి చూడండి, వచ్చి ఈ పెద్ద ఆయన పరిస్థితి చూడండి. ఈ పెద్ద ఆయన పరిస్థితి చూసేనా మీకు కనికరం లేదా? నాయకులారా కనికరించండి అయ్యా, దయచేసి మీ కాలు పట్టుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. ఎండిఓ గారు, మండల నాయకులారా, మీ కాలు పట్టుకుంటాను, ఇద్దరు పెన్షన్ ఇప్పించండి. మీకు పెన్షన్ ఇచ్చేపోతే చేత కాకపోతే ప్రతి నెల నా సొంత డబ్బుతో, ప్రతి నెల నా సొంత డబ్బుతో మీరు 1వ తేదీ ఇస్తే 30వ తేదీ నేను వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాను. అమ్మా తీసుకోమ్మా, ప్రతి నెల పెన్షన్ వచ్చేంతవరకు, గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేంతవరకు ప్రతి నెల 30వ తేదీ నేను మీకు 1000 రూపాయలు పంపిస్తున్నాను. ప్రతి నెల పంపిస్తాను, గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి. ఇక్కడ వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ని అడగండి ఎందుకు రాలేదు. ఆమె కళ్ళలు, ఆమె కూడా బాధపడుతుంది. చెప్పినాము సర్పంచ్, చెప్పినాము సర్పంచ్, చెప్పినామని ఎందుకు రాలేదమ్మా తల్లి? అదే సర్టిఫికేట్ కావాలి. ఏం సర్టిఫికేట్? పెన్షన్ సర్టిఫికేట్ ఏమమ్మా? పెన్షన్ కి ఏజ్ కాలేదు. పడిపోయినాడు కదమ్మా తల్లి, సర్టిఫికేట్ మీరు అరేంజ్ చేయొచ్చు కదమ్మా, స్లాట్ పట్టచ్చు కదమ్మా. ఇప్పుడు ఇస్తున్నాడు కదా స్పందనాల్లో, ఇది ఇది పెడుతున్నారు, 10వ తేదీ ఇంకా పెట్టారు కదమ్మా, స్లాట్ పెట్టించచ్చు కదమ్మా. చెప్పి చూస్తాం పోనీ, చూస్తాం పోనీ, ఎవరు చూస్తాం పోనింది? సర్పంచ్. ఎవరు సర్పంచ్? ఇక్కడ ఆయన సదరు సర్టిఫికేట్ పెట్టే లేదు తల్లి. కాదమ్మా మీకు చేతులు ఏడుచుకుంటా పెట్టండి తల్లి. ఆయన ఆయన పరిస్థితి చూడండి తల్లి, ఆయన పరిస్థితి సిగ్గుండాల నాయకులు తల్లి. ఇటువంటి వారికి ఏళ్ళమ్మా పెంచాను, ఇటువంటి వారికి తల్లి ఏమా, ఒక తల్లి ఉండే వాళ్ళకే పెట్టిస్తాడు. ఆయన తండ్రి మరి, నీ తండ్రి లాంటి, తండ్రి లాంటి తల్లి లాంటి, తండ్రి లాంటి తల్లి చెల్లెమ్మా నీకు, నువ్వు పెట్టించమ్మా, ఇవన్నీ మనకు అందుకు మంచి జరుగుతుంది తల్లి. అట్లా ఈయన పరిస్థితుల్లో ప్రతి నెల నేను 30వ తేదీ నేను పెన్షన్ పంపిస్తాను వాళ్ళకి. ప్రతి నెల 1000 రూపాయలు అమ్మా, ప్రతి నెల నీకు 1000 రూపాయలు నేను పంపిస్తాను తల్లి. సరే తల్లి అమ్మా, మీ వల్ల అవుతుందా కాదా చెప్పారు, ఒకే చెప్పు తల్లి. నేను వేడుకుంటున్నాను తల్లి, సదరం సర్టిఫికేట్కి మీరు స్లాట్ బుక్ చేయించండి అమ్మా. మీకు ఉంది కదా సచివాలయంలో స్లాట్ బుక్ చేస్తే కదా సదరం పోయేది. మీరు స్లాట్ బుక్ చేయించండి, నేను తీసుకెళ్ళి నేను సర్టిఫికేట్ తీపించి ఇస్తానమ్మా, మీ వల్ల కాలేదంటే. అది తల్లి నాకు మీ మీద కోపం ఏం తల్లి లేదు తల్లి, మండల నాయకుల మీద కోపం, మండల అధికారుల మీద కోపం. ఇప్పుడే ఎండిఓ గారికి ఈ వీడియో పంపించానా, బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు పెన్షన్ ఇవ్వబోతే ఇంకా అసలు నేను ప్రభుత్వాన్ని కానీ ఇంకోరు కానీ విమర్శించలేదు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలంటాడు, ఇక్కడ నాయకులు మాత్రం కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి?